మాంచెస్టర్లో వాన ఆగింది. పిచ్ పై నుంచి కవర్లు తొలగిస్తున్నారు. దీంతో కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కాసేపట్లో మ్యాచ్ ఇంకా ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పిచ్ పై నుంచి ఇప్పుడే కవర్లను కూడా తొలగిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రవి, మ్యాచ్ ను కొనసాగించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఒకవేళ కొనసాగిస్తే ఎలా ఉండొచ్చు మ్యాచ్? మనం ముందుగా అనుకున్నటువంటి విధంగానే సెమీఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. ఆల్మోస్ట్ ముందుగా అంచనా వేసిన ప్రకారం 35 ఓవర్స్ వరకు మ్యాచ్ జరుగుతుందేమో, ఆల్మోస్ట్ 35 ఓవర్స్ తర్వాత వర్షం అడ్డంకిగా మారుతుంది అనుకున్నారు. కానీ ఆల్మోస్ట్ 46 ఓవర్స్ దాకా మ్యాచ్ కొనసాగింది. 46 ఓవర్స్ లో న్యూజిలాండ్ 211 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. సో ఆల్మోస్ట్ మ్యాచ్ సజావుగా కొనసాగుతుంది అనుకున్నటువంటి తరుణంలో వర్షం అడ్డంకిగా మారింది. అయితే ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ వర్షం కురిసిన తర్వాత 2 ఓవర్స్ తర్వాత ఇప్పుడు క్లౌడ్స్ అన్ని వెళ్ళిపోయాయి. గేమ్ ఆడొచ్చు అని ఎంపైర్స్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇన్ కేస్ ఒకవేళ కంప్లీట్ గా వర్షం కురవదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మ్యాచ్ కొనసాగేందుకు మన ముందు 3 టార్గెట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ కంప్లీట్ గా వర్షం పడదు అనుకుంటే 30 ఓవర్స్ లో మన టార్గెట్ 192 రన్స్ చేజ్ చేయాల్సి ఉంటుంది టీమిండియా. ఒకవేళ లేదు, ఇప్పటికిప్పుడు మనము మ్యాచ్ స్టార్ట్ చేయలేము అనుకుంటే మాత్రం టార్గెట్ 172 రన్స్ పెట్టి 25 ఓవర్స్ కు మ్యాచ్ కుదించే అవకాశం కనిపిస్తుంది. లేదు ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అవడానికి 45 మినిట్స్ దాకా పడుతుంది అనుకుంటే మాత్రం 20 ఓవర్స్ మ్యాచ్ పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మాత్రం టార్గెట్ ను 148 రన్స్ లో కుదించే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ డక్వర్త్ లూయిస్ ప్రకారం అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం ను బట్టి ఈ టార్గెట్ ను నిర్ణయిస్తారు. ఎందుకంటే ఎంపైర్స్ ఇప్పటికే ఫీల్డ్ లోకి వెళ్ళారు, పిచ్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేస్తే కనుక మన ముందు 30 ఓవర్స్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకేస్ 30 ఓవర్స్ మ్యాచ్ కనుక జరిగితే మాత్రం 192 టీమిండియాకు టార్గెట్ గా ఉంటుంది. ఇంకేస్ ఇప్పటికీ 30 ఓవర్స్ మ్యాచ్ కనుక కొనసాగితే మాత్రం ఆల్మోస్ట్ మన ఓపెనర్స్ స్ట్రాంగ్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ కేఎల్ రాహుల్ కానీ రోహిత్ శర్మ మంచి బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి 192 పెద్ద టార్గెట్ గా చెప్పుకోలేము. అయితే వర్షం కూర్చున్న కారణంగా బాల్ బౌన్స్ అవుతుందా లేదా కనీసం బ్యాట్ వరకు అయినా వస్తుందా లేదా అనేటటువంటిది ఒక ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ బాల్ కనుక బౌన్స్ అవ్వలేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ పవర్ ప్లే లో మనం పెద్దగా 50 రన్స్ సాధించలేకపోతే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ మనకు కాస్త కష్టతరమే చేసింగ్ అని చెప్పుకోవచ్చు. లేదు ఇన్ కేస్ వాళ్ళు మ్యాచ్ లేట్ గా స్టార్ట్ చేసి ఈవెన్ 40 మినిట్స్ టైం కనుక పట్టే అవకాశం ఉంది. యాజ్ పర్ మనకు ఇక్కడ 11:05 PM అని చెప్పుకుంటే అక్కడ లోకల్ గా 6:35 కనుక మ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళు డే నైట్ మ్యాచ్ కనుక ఈ రోజు కంటిన్యూ చేస్తే మాత్రం మన టార్గెట్ ఈజీ టార్గెట్ 148 రన్స్ మాత్రమే ఉంటుంది. సో 148 పెద్ద టార్గెట్ ఏం కాదు, ఆల్మోస్ట్ T20 టార్గెట్ లో చిన్న స్కోర్ గా చెప్పుకోవచ్చు. సో 20 ఓవర్స్ లో 148 చేజ్ చేయడం టీమిండియాకు పెద్ద కష్టతరం ఏం కాదనే చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిచ్ ప్రభావం మాత్రం ఈ రోజు విన్నింగ్ టీమ్ ను డిసైడ్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ మనకి ఇండియాలో చిరాక్ నుంచి ఏ విధంగా అయితే చెప్పుకుంటామో కంప్లీట్ అక్కడ క్లౌడీ వెదర్ ఉండేటటువంటిది మాంచెస్టర్ పిచ్. సో అట్లాంటి వెదర్ కండిషన్స్ లో ఈ రోజు బాల్ బౌన్స్ అవుతుందా లేదా అనేటటువంటిది కాస్త క్లిష్టతరంగా చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ కు బ్యాటింగ్ లైనప్ చాలా వీక్నెస్, సో అందుకే ఈ రోజు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. మరి బౌలింగ్ చాలా స్ట్రెంగ్త్ గా ఉంది కాబట్టి అటు ట్రెంట్ బోల్డ్ కానీ లేకపోతే మిగతా బౌలర్స్ కనుక రాణిస్తే మాత్రం బాల్ బౌన్స్ అవ్వకపోతే ఓపెనర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనకి ఈవెన్ 148 రన్స్ కూడా చేసింగ్ కాస్త కష్టతరమనే చెప్పుకోవచ్చు వరకు. రవి, ఫ్యాన్స్ అయితే పూర్తిగా ఈ వర్షం వల్ల చాలా డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్ళిపోయారు. ఫ్యాన్స్ ఒపీనియన్ ఎలా ఉంది? అంటే 30 ఓవర్లకు కుదిస్తే వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది, లేదా 20 ఓవర్లతోనే అవ్వాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో నిరాశలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లీగ్ దశలో మ్యాచ్ అంటే వర్షం కారణంగా రద్దయితే ఇంకో మ్యాచ్ లో మనం నెగ్గినా కూడా రన్ రేట్ ద్వారానో లేకపోతే పాయింట్స్ ద్వారానో మనము సెమీస్ కు చేరుతాము అనేటటువంటి హోప్స్ ఉండేవి. కానీ ఆల్మోస్ట్ మనం సెమీస్ కు చేరాము. అందులోనూ ప్రతి ఇండియన్ కూడా కోరుకున్నది ఏంటంటే మనకు సెమీస్ లో ఇంగ్లాండ్ తో పడకపోతే బాగుండు, న్యూజిలాండ్ తో పడితే ఈజీగా నెగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశించారు. సో అందరూ అనుకున్నటువంటి విధంగానే ఈ రోజు మనకు సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తో పడింది. అనుకున్నటువంటి విధంగానే టీమిండియా బౌలర్స్ అంతా కూడా రాణించి ఆల్మోస్ట్ 250 లోపే కట్టడి చేశారు. సో ఇట్లాంటి టైంలో కనీసం వీళ్ళు 230 రన్స్ కూడా చేస్తారా లేదా అనుకున్నారు. ఆల్మోస్ట్ 230 రన్స్ చేసింగ్ లేదా 250 బిలో చేసింగ్ పెట్టినా కూడా టీమిండియా ఈ రోజు ఆల్మోస్ట్ విజయం సాధించింది. ఫైనల్ కు చేరడం కూడా ఖాయం అనుకున్నారు. కానీ అనూహ్యంగా 46 ఓవర్లు వర్షం కురవడంతో చాలా ఇబ్బందికరంగా అంటే ఐ మీన్ డిసప్పాయింట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
స్టార్టింగ్ లో వర్షం కురిసి లేట్ గా మ్యాచ్ స్టార్ట్ అయిపోయి 34 ఓవర్స్ కుదించడమో లేకపోతే ఆల్మోస్ట్ వర్షం పూర్తిగా అడ్డంకి అవ్వడమో దానివల్ల ఇబ్బంది ఓకే, లేదా 46th ఓవర్ వరకు రన్ అయ్యి ఆల్మోస్ట్ మన టీమిండియా బౌలర్స్ అంతా కూడా రాణించి మంచి పర్ఫార్మెన్స్ తో వాళ్ళను 250 బిలో స్కోర్ కే కట్టెట్ చేసినటువంటి టైంలో ఇలా వర్షం కారణంగా అడ్డంకితో డిసప్పాయింట్ లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈరోజు వర్షం పడకపోయినా కూడా టీమిండియాదే విజయం. ఇన్ కేసు వర్షం పడినా కూడా ఇప్పుడు మనకు కుదించినటువంటి స్కోర్ ప్రకారం కూడా మనకు టీమిండియాదే విజయం అనే చెప్పుకోవచ్చు. కానీ అక్కడ పిచ్ ఈరోజు విజయాన్ని నిర్ణయిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ముందుగా కూడా అటు కోహ్లీ గానీ లేకపోతే విలియమ్సన్ గానీ కోరుకున్నది ఒకటే, ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి అని. ఎందుకంటే వర్షం సూచన ముందుగానే చెప్పారు కాబట్టి బాల్ బౌన్స్ అవ్వదు కాబట్టి ఎవరైతే టాస్ విన్ అయ్యారో వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది, లేదా 32 ఓవర్ తర్వాత బాల్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు కాబట్టి అప్పుడు పెద్దగా రన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో ఫస్ట్ పవర్ ప్లేలోనే ఫస్ట్ 30 ఓవర్స్ లోనే మంచి స్కోర్ ను పెడితే టీమిండియాకు కాస్త కష్టతరంగా ఉంటుందని చెప్పి అటు న్యూజిలాండ్ భావించింది, ఇటు టాస్ విన్ అయినా కూడా టీమిండియా కూడా బ్యాటింగ్ తీసుకుందామని భావించింది. సో ఇట్లాంటి టైంలో వర్షం కారణంగా మనం ఆల్మోస్ట్ విజయానికి చేరువై ఈరోజు డిసప్పాయింటెడ్ లో ఉన్నామనే చెప్పుకోవచ్చు. రైట్.